నిధులు నిర్వహించి గ్రామంలో వ్యాప్తి చెందడం ఉండే విధంగా కృషి చేసిన తమకు జీతాలు పెంచాలంటూ వాకలపూడి పంచాయతీకి చెందిన సుమారు 70 మంది కార్మికులు మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు నాయకులు వీరబాబు వెంకటరమణ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. 6 రోజుల నుండి సమ్మెలో పాల్గొన్నారు. నేటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. మండల అభివృద్ది అధికారి కానీ పంచాయతీ కార్యదర్శి కానీ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సుమారు 6 నెలల నుండి జీతాలు కోరుతున్నారు కానీ నేటి వరకు అధికారులు స్పందించ పడంతో ఈ రోజు నుండి సమ్మె చేయవలసి వస్తుందని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు 8వ రోజుకి చేరి ఉన్నవి. అది ఎంపీడీఓ ఆఫీస్ను వేదికగా చేసుకోవడం జరిగింది. కార్మికుల యొక్క న్యాయపరమైన కోరికలు తీర్చమని చెప్పేసి ఎంపీడీఓ గారికి, శ్రీ కార్యదర్శి వారికి కూడా మనం విన్నపం చేయడం జరిగింది. వారు ఆ విన్నపాల విషయమై వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేస్తామని, అలాగే జీతాలు పెంపుదల చేస్తామని చెప్పేసి డిఎల్పిఓ గారికి నివేదిక పంపించడం జరిగింది. ఆ నివేదికను వారు 57% అధికమైందని చెప్పేసి రిజెక్ట్ చేయడం వల్ల మా పంచాయతీ కార్మికులు అందరూ ఒక ఆందోళన చెంది మా యొక్క నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఈ యొక్క నిరసన కార్యక్రమాల ద్వారా అధికారులు స్పందించి మా యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ